సీతారాం చిత్రాలని గబ్బు పట్టడానికి మన ముందుకు వచ్చేస్తున్న కడప కేటగాళ్ళు. లెట్స్ వెల్కమ్ దెం. మాతా తాతా కేది కల్లో నేను తింపకుండా తాగేస్తా ఫుల్లో. హాయ్ అండి, మీ అమ్మ నాన్న జ్ఞాపకాలని మీరు మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలనుకుంటున్నారా? వచ్చేయండి మా సీతారామ చిత్రాల స్టూడియోకి. ఇక్కడ మేము మీకు వీడియో ఎడిటింగ్ చేసిస్తాము, ఎలాంటి ఎడిటింగ్స్ అయినా చేసిస్తాము. ఓకే ఓకే. ఎంత అనుకుంటున్నారా? చాలా చీప్. అలాగే నాకు ఒక ఎడిటర్ కావాలి. మీకు కావాల్సిన ఎడిటింగ్స్ అన్నీ నేను నేర్పిస్తాను, ఒకసారి విజిట్ చేయండి సీతారామ చిత్రాలు. మీకు 10% డిస్కౌంట్ ఈ వీడియో చూపిస్తే. వచ్చేయండి మా సీతారామ చిత్రాల స్టూడియోకి. వస్తున్నా వచ్చేస్తున్నా. ఇలాంక సీతారామములు చిత్రాలు అని ఒక స్టూడియో చూసిన, దాంట్లో ఏదో ఎడిటర్ కావాలంట. నాకు ఆల్రెడీ ఎడిటింగ్ వచ్చు, బాహుబలి రేంజ్ లో కొట్టా ఎడిటింగ్. ఆ ఏదో ఓవర్ యాక్షన్ లే ఆపు. కానీ నాకు ఆదిపురుష్ ఎడిటింగ్ కావాలా, అది నేర్చుకోవాలంటే ఆయన కాడికే పోవాలా. ఏంటి మమ్మీ ఎవడిడు అన్న, మీరు ఎడిటింగ్ నేర్పిస్తే. తమ్ముడు కూర్చో 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 తమ్ముడు కూర్చో కూర్చో. నేను లాక్కున్నా ఆల్రెడీ, నేను లాక్కున్నా ఆల్రెడీ. అది పద్ధతి కూర్చో. చెప్పు తమ్ముడు, ఇటు ఎలాంటి ఎడిటింగ్లు కావాలా ఏమి? నేను ఎడిటింగ్ కోసం రాలే, నేర్చుకోనికి వచ్చిన. పని కావాలని. పని కావాలా నీకు? అవును. సరే సరే తమ్ముడు, ఇప్పుడు మన స్టూడియో తెలుసు కదా సీతారామ చిత్రాలు. తెలుసు, చాలా పెద్ద స్టూడియో మంది. చాలా పెద్దదే. నో డబల్ మీనింగ్. నో నో డబల్ మీనింగ్. అదే స్టూడియో తమ్ముడు. స్టూడియో స్టూడియోని. చెప్పు తమ్ముడు, ఇప్పుడు నీకు విఎఫ్ఎక్స్ కావాలా, లేదా విఆర్సి క్యాసెట్లను చేసే, లేదా విఆర్సి క్యాసెట్లను చేసే. అదే నాకు ఆదిపురుష్ ఎడిటింగే కావాలా. అది కొంచెం కష్టమైన పని, కానీ మనం నేర్పించేద్దాం. ఎందుకంటే మనది సీతారామ చిత్రాలు. చిత్రాలు స్టూడియో స్టూడియో. అదే సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగ. తమ్ముడు నేను కొంచెం చిన్న పని ఉంది, 2 నిమిషాల్లో వచ్చేస్తా. నువ్వు అంతవరకు స్టూడియోని చూసుకుంటా ఉండు. స్టూడియోనే చూసుకో, ల్యాప్టాప్ ఉంది కదా అని ఏదేదో చూడద్దు. ల్యాప్టాప్ ఉంది కదా అని ఏదేదో చూడద్దు. ఆటగాళ్ళు ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. చెడ్డ పేరు తేవద్దు. ఇది ఎందుకు మనకు ఇక్కడ కూర్చుంటాం బా. ఇప్పుడు మనం ఇవ్వరు, నేను కుట్టాం ఎడిటర్. సొంపు సొంపు నదేలే, అది పురుషు ఎడిటింగ్లే. ఇదేంది, ఇది నీళ్ళు కింది కొంగుతానే. లే ఇప్పుడు ఏదైనా పనిపెట్టాలా? పనిపెట్టే తమ్ముడు పనిపెట్టే. ఏం కాదు పనిపెట్టే. పనిపెట్టే తమ్ముడు పనిపెట్టే. ఏం కాదు పనిపెట్టే. పనిపెట్టి తమ్ముడు, దొద్దో పనిపెట్టిదో. పనిపెట్టిట్ట సార్ సార్, పనిపెట్టిట్ట సార్ సార్. చెడ్డ దశకం వచ్చా? నా కొడుకు ఏం అప్పుడు వచ్చినాడు. సీతారామ చిత్రాల స్టూడియో మాది. తమ్ముడు నీకు ఎటువంటి ఎడిటింగ్ కుసో కుసో చూడు. నువ్వు ఇదో నీ ఫోటో ఒకటి పంపించావు అనుకో, ఓవరాల్ టైం ఇచ్చావు అనుకో, నేల మీద ఉన్నావు కదా, ఆకాశం వచ్చేస్తుంది వచ్చేస్తుంది. ఇంకో రెండు చెప్పండి అన్న, బలు ఉంది. ఇంకో 2 రోజులు నాకు టైం ఇచ్చావు అనుకో, నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళ కింద నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోతావు అన్న. అన్న అయన్నీ కాదు కానీ నా దగ్గర ఒక ఫోటో ఉంది. తమ్ముడు ఆ ఫోటో ఇస్తా. నా ఫోటో దాని పక్కన చెట్ చేయన్న. అయ్యి ఎంత పని మన కదా, 2 నిమిషాల్లో పని. ఏది ఫోటో ఫోటోకి? అది మా చిన్ననాటి గర్ల్ ఫ్రెండ్ అన్న. అది మా చిన్ననాటి గర్ల్ ఫ్రెండ్ అన్న. ఎలాగైనా ఆ ఫోటో పక్కన నా ఫోటో చేయండి ప్లీజ్ అన్న. ప్లీజ్ పట్టవారంతా అది నేను చేస్తా అన్న. ఆ పని నా కుదిరి నువ్వు వెళ్ళు. అది నేను చేస్తా అన్న. ఆ పని నా కుదిరి నువ్వు వెళ్ళు. ఈ అమ్మాయి పక్కన నీ ఫోటో కావాలా? అంతే కదా, నువ్వు 2 నిమిషాలు అటు పోయి రాకపోయి కుట్టా. నువ్వు పో. ఏ అమ్మాయి పక్కన ఫోటో ఇంత పిల్లలు చేసే పనులు. నువ్వు ఆ అమ్మాయి ఎవరో తెలుసా? రండు. మియా ఖలీఫా మై డాలీ. మియా ఖలీఫా మై డాలీ. నీకు నువ్వు ఉండు రోజు, చెప్పు దీని లోపల పంపించాలా. అయిపోయిందానే
చూసారా చూసుకోండి చూసుకోండి అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది సూపర్ అన్న అన్న ఎంత నాకు దగ్గర దగ్గర ఒక 3000 ఇచ్చేసామంటే అయిపోతుంది చీప్ అని చెప్తున్నారు కదన్న అవును చీప్ ఆయన వీడియో చూపిలే తమ్ముడు బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ ఈ ఫోటో చాలా బాగా చేసినారు అలాగే నాకు వీడియో కూడా చేసి పెడతారా వీడియో వీడియో అంటే నువ్వు నీకు ఎట్లాంటి వీడియో కావాలా ఆమె నిన్ను చేసినట్టు కావాలా నువ్వు ఆమె చేసినట్టు కావాలా ఎలాగైనా పర్లేదు నాకు ఇది ఒక వీడియో కావాలా వీడియో డు యు వాంట్ వీడియో యా ఐ విల్ షూట్ రే రే చెడనంగా మాకు రా నువ్వు కుత్త మూసుకో ఇప్పుడు నేను ఎడిటర్ ఇడా నువ్వు కుత్త మూసుకో ఇప్పుడు నేను ఎడిటర్ ఇడా అబ్బా 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 ఆహా అత్త నేను మళ్ళా చూడు జానీ గాడు చేసినట్టు చెప్తాయ్య పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు నువ్వు కాదు ఇంకోటి వచ్చేలా చేస్తాడు నిన్నే పెట్టాను ఆ జానీ గారిని పెట్టను లేదా వాడిని అంటే నాకు ఇష్టం లే అన్న నాకు చిన్న పని ఉంది ఎంతలో పోయేస్తానన్నా నువ్వు ఇన్నోండి నేను ఇచ్చి పంపించా అయిపోయింది చూడు అదో కింద వచ్చి సచ్చింది దీంట్లో ఉంది నాయన నీ బాగోతాము నీ మీయాది నీది అంతా పోయి ఇష్టం వచ్చినట్టు చూసుకో ఈ ప్రింట్ మాత్రం నిన్నే పెట్టిపో నేను ముందుగా నా జాగ్రత్త కావాలి కదా ఓకే 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 సరే చూసుకోవచ్చు వద్దులే తీసుకోపో ప్రింట్ కూడా యా వెల్కమ్ అట్టుంటది ఒరి నా కొడుకు లెక్క కడితే ఇంకేనరా ఇట్టే ఉంటది నీతో నెల జీతంలో కట్ చేసుకుంటా ఏం చేస్తా నెల జీతంలో కట్ చేసుకుంటా ఈ ప్రింట్ అమ్మి సంపాదించా లెక్క మియా ప్రింట్ అమ్మిచ్చి వచ్చేది లెక్క అంటే ఏంది ఎందుకు నీ ఎన్ని ఎన్ని ఎందుకు బాగా చేసుకున్నావు కదా సినిమాలు సంపాదించు మరి ఎన్నా మీరు ఏమైనా కొంటారా చెప్పండి మీ ఫోటోలు ఎడిట్ చేసేసాం వీటిని వద్దా సర్లే కాదు రా ఏ మాట కా మాట సార్ 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 చెప్పండి సార్ ఏం కదా ఏ తెలుసు యూట్యూబ్ రొట్టె అంటారు బాగా తెలుసులేరా రొట్టె కాడా వాడి కుత్తంది వాడు ఏందో ఎప్పుడు బుత్తులు తిత్తా అంటాడు కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా ఏమ్రా కావాలన్నా 3000 మాత్రమే తీసుకుంటా తమ్ముడు వాడు దొరకలేదురా దొరకలేదు బాగా ఇస్తానైనా సమ్ ఇప్పుడు కూతురు పుట్ట ఇచ్చేసింది ఇది ఎవరో కొత్త పంటరా బాబు గుద్దుకుంటూ చేతంది నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం మైకని పిలిపించవుతుందిరా ఏంటి నువ్వు చేసిన పని ముద్దులు పెట్టవలసిన జంప మీద దెబ్బలా కొట్టేది
ఒరే ఈడెట్టుంది. మామూలుగా అమ్మాయి అంటే ఆవరేజ్ బిల్ ఆవరేజ్ లేకుంటే సూపర్ సింగర్ అనుకుంటారు. ఇది ఏమన్నా ఉందా దీని కుట్టంగా ఇది. ఇరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరా బాబు. తెలుగు మాట్లాడు. ఊరి నీ కొత్త నువ్వు మనిషి వాళ్ళ మాట్లా రోగాన్ మీరా నువ్వు ఏది వాడికడి పోతావు. రే ఎవరు రాడు ముల్లబంది తిన్నున్నాడు. నేను హర్ట్ అయ్యాను రా, నేను బాగా హర్ట్ అయ్యాను. ఏది మేము స్కిట్ చేసుకోవాలా లేదా నువ్వు మా గడ్డ వచ్చావు. చిత్రాలు అరే ఉండరా నాన్న. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? అరే నాకు కొంచెం ముందు రాదు మాట్లాడతావారా? నన్ను మాట్లాడినేవారా? స్క్రిప్ట్ లో సినిమాల్లో తొక్కేసినారా, సాంగ్ లో తొక్కేసినారా, ప్రమోషన్ షోస్ పోయినా కూడా తొక్కేసినారా, కనీసం ఇక్కడన్నా టైం రా తొక్కేసారమ్మా. లోకల్ పాలిటిక్స్ ఏమన్నా ఇట్లా అనిపిస్కొని వచ్చినారు నాకు ఈ షోకి. ఆ పగవాడి కూడా వద్దు కష్టాలు. డైరెక్టర్ అన్న రమ్మని రా. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. ఎవరిని వాడదు ఎస్ అంటే ఒరే మేము ఎంత మంచి సినిమా తీసామో తెలుసా మీకు? ఒక మంచి ఫ్యామిలీ సినిమా తీసినాం రా. వీడేంద్రా వీడు యాడ నుంచి పట్టుకొచ్చినారా ఇన్ని? ఒక ఛాన్స్ ఎట్లో కడప కేడుగాలి టీం సార్. మంచి ఒక మంచి ఫ్యామిలీ సినిమా తీసినాం రా సీతారాం చిత్రాలు. హలో ఆడియన్స్, మా సినిమా మాత్రం ఇలా ఉండదు, చాలా ఫ్యామిలీ సినిమా ఎంటర్టైన్మెంట్ తీసినాము, ఇలా అయితే అసలు ఉండదు. అరే నువ్వు కొంచెం పక్కన జర్రా. కాదు నా లాస్ట్ ఒక్క మాట, మాకు హర్రర్ సినిమా, థ్రిల్లర్ సినిమా, కామెడీ సినిమా, లవ్ సినిమా ఇట్లాంటి ఏ సినిమాలు ఉండవు. మనం ఏమైనా సరే ఒక్క ఛాన్స్ స్టేజ్ మీదకి సినిమా ఎక్కించామంటే అది గబ్బు పట్టేయాల్సిందే, కామెడీ సృష్టించాల్సిందే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బ్యావకు. మా సినిమా కూడా కామెడీ సినిమానే రా. మన సినిమాలో ఎలాంటి బూతులు గీతులు ఏమి ఉండవు, మన సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. మీ ఫ్యామిలీ మొత్తంతో వచ్చి చూడొచ్చు. అందరు తప్పకుండా తప్పకుండా సీతారామ చిత్రాలు. చాలా దారుణంగా చేశారు స్కిట్, నవ్వి 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 పెట్టాము. సో ఈ స్కిట్ ఎలా అనిపించింది మీకు మహేష్ గారు? కడప కేటుగాళ్ళు స్క్రిప్ట్ చాలా బాగా వేసుకున్నారు. ఈ స్క్రిప్ట్ వస్తేనే బాగా ఎనర్జీ వస్తుంది అనుకున్నా, కానీ ఈరోజు డామ్ డామ్ భజన భజన వేసినారు. మీరే కొట్టుకొని క్లమ్జీ క్లమ్జీ చేసినారు, కానీ చాలా బాగా ఒక సినిమాని ఇంత అద్భుతంగా స్క్రిప్ట్ చేసినారు, అది బాగా అనిపించింది నాకు. సో ఇలాగే మంచి మంచి స్క్రిప్ట్లు చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదే ఎవరు మియా మాల్కోవా పాల్కోవా? మియా ఓకే, వెరీ సూపర్ సూపర్. ఆ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఇంటర్వ్యూ విధానము చిన్నపిల్లలు చూస్తుంటారు మన స్క్రిప్ట్ దర్శకోకండి. సో ఈ స్క్రిప్ట్ పరంగానే చేసినది ఏది మిమ్మల్ని భయపడడానికి కాదు. అలా మా రొట్టెబాబు కానీ, సో వంశీ కానీ, అబ్బి కానీ, సో మనోడు నాగేశ్వరరావు క్యారెక్టర్ చేశారు కదా ఆయన కానీ, దానికి ఆపోజిట్లో మనోడు సీడీ టైపింగ్ నేర్పించే విధానం కానీ చాలా బాగా నచ్చింది నాకు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండి. ఇలాగే టీం మీ ముందుకు ఇలా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ. మీరు మీ సీట్లలో కూర్చోపండి, మీరు పోయి మీ సీట్లలో పోయి కూర్చోపండి, పోండి చెప్తా. డైరెక్టర్ గారి జడ్జ్మెంట్ తీసుకుందాం సార్. మీకు ఎలా అనిపించింది స్కిట్? మన కడప కేటగాళ్ళు వంశీ అంటే చాలా బాగా చేశారు. అందులో మియా కల్చర్ మీద ఏదో చేశారు, అలాంటివి ఏమైనా వస్తుంది వాళ్ళ చాలా నీట్గా ఉండదు, మంచి చాలా బాగా చేశారు.
ఎంటర్టైనింగ్ ఉంది. గుడ్ లక్. హీరో గారు మరి మీకు ఎలా అనిపించింది స్కిట్? కడప కేటుగాళ్ళు ఇప్పుడు దాకా చూసిన పర్ఫార్మెన్స్ లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఎడిటింగ్ మీద మీరు అయితే తీసుకున్నారో కాన్సెప్ట్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉండింది. అండ్ చాలా మంది పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి స్కిట్ లో, మొత్తం అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు, చాలా ఎంటర్టైనింగ్ ఉంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్.